ఈ తాజా సడలింపు వల్ల భారత్కి ఎలాంటి ప్రయోజనాలు కలగబోతున్నాయి? భవిష్యత్తులో ఈ సడలింపు ఇలాగే ఉంటుందా, లేక మరింత కఠినతరం అవుతుందా? అమెరికా సాఫ్ట్వేర్ సంస్థలు, పెద్ద పెద్ద కంపెనీలు భారతీయులు లేకుండా మరింత వృద్ధి సాధించే అవకాశం ఉంటుందా? సాఫ్ట్వేర్ రంగంలో అమెరికా భారత్ సంబంధాలు ఎలా ప్రపంచ సిలికాన్ వ్యాలీగా పేరు తెచ్చుకున్న అమెరికాలో దాదాపు అన్ని అగ్రస్థాయి కంపెనీల్లో భారతీయులే ఎక్కువగా పనిచేస్తున్నారు. అంతేకాదు, ఇప్పుడు ప్రపంచ టెక్ దిగ్గజ సంస్థల్ని నడిపించే రథసారథులు కూడా భారతీయులే. మైక్రోసాఫ్ట్ మూడో సీఈఓ సత్యనాదెళ్ల, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, పెప్సీ సీఈఓ ఇంద్రనుయి, సిటీ గ్రూప్ సీఈఓ విక్రమ్ పండిట్, అడోబ్ సిస్టమ్స్ సీఈఓ సనాతను నారాయణే, కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ సీఈఓ ఫ్రాన్సిస్కో డిసౌజా. ఇలా చెప్పుకుంటూ పోతే అమెరికన్ సిలికాన్ వ్యాలీని ఏలుతున్న ఆధిపత్యం మనదే అవుతుంది. ఇక్కడ సిలికాన్ వ్యాలీలో భారతీయులు ఏ మూలను చూసినా కనిపిస్తారు. ఇలాంటి దిగ్గజాలు అమెరికా వెళ్లాయంటే కారణం H-1B వీసాలే. కానీ వాటి మీదే ఆంక్షలు విధిస్తామంటే మాత్రం దాని ప్రభావం అమెరికా ఆర్థిక వ్యవస్థ మీద తీవ్రంగా ఉంటుంది. గ్రీన్ కార్డ్స్ ని హోల్డ్ చేసే ఛాన్సెస్ గవర్నమెంట్ కి, అటు యుఎస్ గవర్నమెంట్ కి ఛాన్స్ ఉంటుంది గ్రీన్ కార్డ్స్ ని డిలే చేస్తారేమో. కానీ ఏదైతే టాలెంట్ పూల్ ఉందో, H-1B అనే దానికి ఫస్ట్ హెచ్ అంటేనే హైలీ ఇమిగ్రెంట్ అండి, హైలీ స్కిల్డ్ అండి. హైలీ స్కిల్డ్ లేకుండా అక్కడ ఉన్న ఏ ఒక్క స్టార్టప్ కంపెనీసే కానీ అటు సిలికాన్ వ్యాలీయే కానీ ఒక ఇండియన్ లేకుండా పాసిబులే కాదండి. జస్ట్ రీసెంట్గా నేను ఒక సినిమా ప్రొడ్యూస్ చేసిండి, దాంట్లో సినిమాలో కూడా వీ యూజ్ ద టైటిల్ దిస్ వన్. ఒక్క రోజు టోటల్ ఇండియన్స్ మొత్తము ఆఫీస్కి వెళ్ళకపోతే న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్లో బిజినెస్ ఉండదు, వైట్ హౌస్ మొత్తం ఆపరేషన్సే అయిపోతాయి, అంత ఎఫెక్టివ్ ఉంటుంది. సో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు డినై ఆల్ ద ఇండియన్స్ టు సెండ్ బ్యాక్, దట్ ఈస్ నాట్ పాసిబుల్. వాస్తవంగా హై స్కిల్డ్ జాబ్స్ కోసం విదేశీ ఉద్యోగులను అమెరికన్ కంపెనీలు హైర్ చేసేందుకు H-1B వీసాలే జారీ చేస్తారు. సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్, రీసెర్చ్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో అవకాశాలు పెరుగుతున్నంతగా ఉద్యోగాలు మాత్రం పెరగడం లేదు. దీంతో విదేశీ నిపుణుల్ని తెచ్చుకోవాల్సిన అవసరం అమెరికాకి ఎక్కువగా ఉంది. ఇప్పటి వరకు ఏడాదికి H-1B వీసాలు గరిష్టంగా 65,000 జారీ చేస్తున్నారు. ఒకవేళ ఎక్కువ అప్లికేషన్లు వస్తే లాటరీ ద్వారా ఇస్తారు. కేవలం చిలీ, సింగపూర్ విదేశీయులకు మాత్రమే ఈ వీసాల కేటాయింపులో రిజర్వేషన్లు ఇస్తారు. ఆయా దేశాల మధ్య ఉన్న దౌత్య ఒప్పందాల వల్ల 10% పైగా వీసాలు వాళ్లకు మాత్రమే కేటాయిస్తారు. అయితే ఇప్పటి వరకు ఈ వీసాలు ఎక్కువగా పొందిన విదేశీయుల్లో భారతీయులే ఎక్కువగా ఉన్నారు. '97 794 H-1B వీసాలు మాత్రమే ఇచ్చిన అమెరికా 1991లో ఇబ్బడి ముబ్బడిగా విదేశీ నిపుణులకు గేట్లెత్తేసింది. ఒక 1992లోనే 51,882 మందికి H-1B వీసాలు జారీ చేసింది. అంటే ఈ వీసా నిబంధనల్లో చేసిన మార్పులు ఏ స్థాయిలో ఉన్నాయో ఇట్టే అర్థమైపోతుంది. ఇక అక్కడి నుంచి అమెరికా ఎప్పుడూ వెనుతిరిగి చూడలేదు. ఈ సంఖ్యను ఏటేటా పెంచుకుంటూ వచ్చింది తప్ప ఏనాడు తగ్గించలేదు. అమెరికాలో ఐటీ రంగం ప్రధాన ఆదాయ వనరుగా విస్తరించడంతో విదేశీ నిపుణులకు తలుపులు బార్లా తెరిచింది. దీంతో భారత్ నుంచి ఎక్కువగా నిపుణులు అమెరికాలో స్థిరపడడం కూడా పెరిగింది. 2007లో 157,000 మందికి పైగా H-1B వీసాలిచ్చిన యుఎస్ ఆ ఏడాది మాంద్యం తమ దేశాన్ని కుదిపేసినా H-1B వీసాల జారీ మాత్రం తగ్గించలేదు. 2008లో 130,000 మందికి పైగా H-1B వీసాలిచ్చిన అమెరికా 2012 వరకు అదే సంఖ్యను మెయింటైన్ చేస్తూ వచ్చింది. 2014లో ఏకంగా 162,239 మందికి వీసాలిచ్చింది. ఇప్పటి వరకు యుఎస్ చరిత్రలో ఒక్క ఏడాదిలో ఇన్నేసి వీసాలు ఇవ్వడం అదే రికార్డ్. ఇంతలా గడిచిన 25 ఏళ్లలో అగ్రరాజ్యానికి వలసలు పెరిగాయి. ఇందులో భారతీయ ఐటీ నిపుణుల సంఖ్య కూడా చాలా ఎక్కువగానే ఉంది. ముఖ్యంగా ఇప్పుడు అమెరికాలో హిందీ, చైనీస్ తర్వాత ఎక్కువగా మాట్లాడుతున్న విదేశీ భాష తెలుగు అని సర్వేలు చెబుతున్నాయి. అంటే తెలుగు ఐటీ నిపుణులు ఎంతలా అమెరికాలో స్థిరపడ్డారో అర్థమవుతుంది. ఓ 4 దశాబ్దాల కిందట జిల్లాకొకరు అమెరికాకు వెళ్లినా ఆశ్చర్యమే. కానీ ఇప్పుడు వీధికొక ఇంట్లో ఇంజనీర్ అమెరికా వెళుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వీళ్లందరూ అక్కడ ఉంటేనే అమెరికాలో సాఫ్ట్వేర్ సంస్థలు యథాతథంగా నడుస్తాయి. కాదని వాళ్లను వెనక్కు పంపితే మళ్లీ ఆ స్థాయిలో కష్టపడి పనిచేసే నిపుణులు అమెరికాకు దొరకడం కష్టమే. అందుకే ఇప్పటికే ఈ వీసా మీద పనిచేస్తున్న వాళ్లందరినీ యథాతథంగా కొనసాగించేందుకు నిర్ణయం తీసుకున్నారు. H
H1B వీసాదారులను ఆరేళ్ల కాల పరిమితికి మించి కొనసాగించేందుకు వీలు కల్పించే AC-21 లోని సెక్షన్ 104C తాలూకా వివరణను మార్చేందుకు ప్రయత్నించినా అది వీలు పడలేదు. ఒకవేళ ట్రంప్ అలాంటి నిర్ణయం తీసుకున్నా కంపెనీల యాజమాన్యాలు సదరు వీసా హోల్డర్ల పనితీరు దృష్ట్యా నైపుణ్యాల దృష్ట్యా వాళ్లే మళ్లీ కావాలని వాళ్ల వీసాను కొనసాగించాలని సదరు ఏసీ సెక్షన్ 21 లోని రూల్ నెంబర్ 106A(b) కింద అభ్యర్థించవచ్చు. అంటే ఎలాగూ నిబంధనలు అమలు చేసినా కంపెనీలు వాటిని ఈ సెక్షన్ ప్రకారం ధిక్కరించే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ట్రంప్ ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా దాని ప్రభావం H1B వీసాదారుల మీద ఉండదు. ఒకవేళ ఎలాంటి అది కాస్త చట్టంగా రూపుదాల్చేసరికి పుణ్యకాలం కాస్త పూర్తయిపోతుంది. అందుకే అమెరికాలో ఉన్న లక్షలాది మంది భారతీయులు ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదంటున్నారు నిపుణులు. ఇదొకటే కాదు, ఇప్పటికే H1B వీసా హోల్డర్ల జీతభత్యాలను $60,000 నుంచి $90,000 పెంచుతూ ట్రంప్ తీసుకున్న ప్రతిపాదనలు అమల్లోకి వచ్చేశాయి. అంటే ఆ లెక్క ప్రకారం ఇక నుంచి H1B వీసాపై అమెరికాలో పనిచేసే భారతీయులకు కనీస వేతనం సగానికి పైగా పెరగబోతుందన్నమాట. అంతేకాదు, ఇకపై మరింతమంది అమెరికాకు వెళ్లేందుకు మార్గం సుగమం అయింది. ఇది మన దేశంలో సంక్షోభం ముంగిట నిలబడ్డ ఐటీ రంగానికి చాలా పెద్ద ఊరటనిచ్చే అంశం. మన దేశంలో ఐటీ రంగం ఏమాత్రం ఒడిదుడుకులకు లోనైనా దాని ప్రభావం అన్ని రంగాల మీద ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ ప్రమాదం కూడా తప్పినట్లే.